Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూపూడి ఆ పదవితో సరిపెట్టుకోవాల్సిందే. జూపూడి ప్రభాకరరావు నక్కను తొక్కి వచ్చినట్లే ఉంది. పార్టీలు మారుతున్నా ఆయనకు పదవులు దక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న జూపూడి ప్రభాకరరావు వైసీపీలో చేరిన కొద్ది నెలలకే పదవిని దక్కించుకోవడం నిజంగా అదృష్టమే. జూపూడి ప్రభాకరరావుకు జగన్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకరరావును నియమించారు. జూపూడి ప్రభాకరరావు 2014 ఎన్నికల వరకు వైసీపీలోనే ఉన్నారు. కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీ నుంచి జంప్ చేశారు. జగన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంలో జూపూడి ప్రభాకరరావు అప్పట్లో ముందున్నారు. చంద్రబాబు జూపూడి ప్రభాకరరావుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి గౌరవించారు. పదవీ కాలంలో ఆయన బాగానే కుదురుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే జూపూడి ప్రభాకరరావు రూటు మార్చి వైసీపీలో చేరిపోయారు. జగన్ కూడా సాదరంగానే ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని కొంతకాలం, కొండపి ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని మరికొంతకాలం జూపూడి ప్రభాకరరావు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ రెండు పదవులకు జూపూడిని జగన్ దూరంగానే ఉంచారు. జూపూడి ప్రభాకరరావు కూడా ఓపికతో ఎదురు చూశారు. ఇటీవల కాలంలో కొంత యాక్టివ్ అయ్యారు. దీంతో జూపూడి ప్రభాకరరావుకు నామినేటెడ్ పోస్టు దక్కింది. ఇక వైసీపీలో ఆయన ఈ పోస్టుతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పోస్టు ఆయనకు దక్కదు. వచ్చే ఎన్నికలలోనూ టికెట్ జూపూడి ప్రభాకరరావుకు దక్కే అవకాశం లేదని జగన్ ఈ నామినేటెడ్ పోస్టు ద్వారా చెప్పినట్లయింది. రానున్న కాలంలో జూపూడి ప్రభాకరరావుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్ ముందు జాగ్రత్తగానే ఈ పదవి ఇచ్చారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.